ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణపట్నం ఆనందయ్య పేరు మారుమోగిపోతోంది ఆయుర్వేద మందుకి కూడా క్రేజీనెస్ ఏర్పడింది ఆనందయ్య మందు పంపిణీ జరగకున్నా ఆయన ఉపయోగించే మూలికల గురించి అందరూ తెలుసుకుంటున్నారు మరికొందరు ఔత్సాహికులు మందును తయారు చేసి విక్రయిస్తున్నారు కూడా అది ఆనందయ్య చేతి నుంచి తయారైన మందు కాకపోయినా అవే మూలికలతో కలిపి తయారు చేయటంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆనందయ్య మందుపై జరుగుతున్న చర్చతో ఆయుర్వేదానికి మంచి డిమాండ్ ఏర్పడింది ఆయన వినియోగించిన ఆయుర్వేద వైద్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ప్రజల్లో కూడా నమ్మకం పెరగటంతో అంతా ఆ మందు కోసం క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలో ఆనందయ్య ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు ఆనందయ్య ఆయుర్వేదంపై అనవసర అపోహలు సృష్టించి అడ్డదారుల్లో మందు సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆనందయ్య ఆయుర్వేదాన్ని ఆపేయటం సమంజసం కాదని అనుమానాలుంటే నిపుణులతో పరిశోధన చేయించి నివృత్తి చేసుకోవాలే తప్ప వైద్యం ఆపివేయాలని నిర్ణయించడం సరికాదన్నారు అసలు వైద్యం ఆపేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు క్షేత్రస్థాయిలో సైన్స్ కొంత ఉంటుందని భారతదేశంలో దాదాపు యాభై శాతం మంది ఈ వైద్య రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు పుత్తూరు కట్టు చేపమందు వంటి గ్రామీణ ప్రాంత నాటు ఆయుర్వేద వైద్యాలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఆయుర్వేద వైద్యాన్ని ల్యాబొరేటరీలో పరిశీలించాలనుకోవటం సరికాదన్నారు ఆయుర్వేద వైద్యానికి లాబొరేటరీ వైద్యంతో ముడిపెట్టరాదని సూచించారు ఆయుర్వేద మూలికలు వ్యాధిపై ప్రభావం చూపిస్తాయే తప్ప దుష్ప్రభావాలు చూపించవని నారాయణ చెబుతున్నారు ఇక మరోవైపు జంతువులపై ఆనందేయ మందు ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆనందేయ మందుపై అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామంటూ వాళ్లు చెబుతున్నారు ఎలుకలు కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని జంతువులకు విడతల వారీగా ఆనందేయ మందు ఇచ్చి చూస్తామని ప్రయోగాలకు పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రోజుల సమయం పడుతుందని సైంటిస్టులు గత పదిహేనేళ్లుగా పలు మందుల విషయంలో తమ ల్యాబ్ లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని కోవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు